యు వాంట్ పార్ట్ 2 కామెంట్ చేయండి ఏ జల్లింది రా బాబు మామ కండలర సుట్టుముట్టు ఎవ్వరు చూసరే దుంకుడు దుంకేసే గోడ ఓకే ఏం నిజంపు మామ ఫోన్ వచ్చింది దుంకేరా కిందికి అరే ఎవడరా ఈ టైంలో ఫోన్ చేసి ఎదవా నా కొడుకు గాడు ఎవడు చూద్దాం నా కొడుకుని ఎవడరా ఈడు నా కొడుకు రాహుల్ గాడా నా కొడుకు ఎందుకు ఫోన్ చేసిండు ఒకసారి అడుగు మామా నీతోడు పని పడ్డదిరా పోయి నువ్వు జల్దీ రారా ఏడు నాకు అడ్రస్ అయితే చెప్పు ఫస్ట్ అడ్రస్ పెట్టు నీ నోట్లన దొంగతనానికి వచ్చినారా బయ్ ఫోన్ పెట్టే నీ అబ్బా కూడా నింటే పెద్ద పరేషాను నీ ఎంకమ్మా అరే దొరికినారా నాయనను ఫోన్ పెట్టరా నమస్తే గైస్ అందరూ వన్ సెకండ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్ ఇప్పుడు వచ్చేసి మనకి నైట్ రాహుల్ గాడు కాల్ చేశాడు ఏంద్రా బై నీతో లొల్లంటే మనకి ఏదో మిషన్ వచ్చిందంట అది కూడా 10 lakhs మిషన్ అంట డీల్ పెద్ద డీల్ అనమాట ఇది ఏ డీలో నాకైతే ప్రజెంట్ తెలియదు వెళ్ళినాక తెలుస్తుంది ఇప్పుడైతే మనం ఫ్రెష్గా రెడీ అయిపోదాం అండ్ జిమ్ అయితే అయిపోయింది మా కంటరాజు గారిది ఓకే గైస్ నేనైతే ఫ్రెష్గా రెడీ అయిపోయా బుల్లెట్ తీసుకున్న ఇప్పుడు వెళ్తున్నా అండ్ ఆర్మీ డ్రెస్ చూడండి ఒకసారి కామెంట్ చేయండి ఎలా ఉందో ఇప్పుడు మా వాడు ఎయిర్పోర్ట్ సైడ్ అయితే రమ్మన్నాడు ఎయిర్పోర్ట్ కాడు ఏడాదాపురమండీడు నాకు తెలిసి వాడు 10 lakhs డీల్ అంటే ఏదో పుల్లా పెట్టిండు మనకి ఇక్కడికి వెళ్ళిండు రా వీడు ఇక్కడ ఇక్కడనే ఉంటా అన్నాడు ఒకసారి ఆగండి ఒకసారి వెనక తిరిగి చూద్దాం ఈ నా కొడుకు ఏడ దొరకడ ఏడ దొరికిన ఆడ కనిపిస్తా చెప్పలే వాడిని ఉన్నాడు అరే ఎయిర్పోర్ట్ అని నువ్వు లోపడుకోవచ్చు కదరా గీన రోడ్ మీద అన్నారా నీ మీటింగ్ ఓకే మనమైతే వాడిని అసలు అడుగుదాం ఏంది ఇంట్లో అరే ఏంద్రా బై టాస్క్ ఏం చెప్పు అరే మామా మనకైతే సూపర్ డీల్ వచ్చేసి 10 lakhs డీల్ అయితే వచ్చేసింది ఏం లేదు ఖాళీ పోలీస్ స్టేషన్ బస్సు ఎత్తుకొచ్చేయాలి దాని తర్వాత రిచ్చో రిచ్చో బోస్ ఇంతేనారా దీనికి మొత్తం రియాక్షన్స్ అవి నీకు అవరా నీకు ఇలాంటి టాస్క్లు ఓడిస్తారా నీకు నాకు అర్థం కాదు ఏడికైనా లత్కు టాస్క్లు పట్టుకొస్తావు మళ్ళా నన్ను బొక్కలు వేసిపిస్తావు నీ అబ్బా సరే తీయో నీకోసం అని పోతా నా కొడక ఈ ఎదవనా కాడు ఏదో ఒక ప్లాన్ నాకు ఏదో అంట గెడతాడు సరే అండి మన ముందు ప్లాన్ వచ్చేసి మెల్ల గోడికి ఫస్ట్ బస్సు అండ్ మనుషులు మన పోలీస్ కార్ మామలు ఉన్నారులే చూడాలా ఓకే రే పడ్డాడ్రా నా కండల రాజా సరే ఇది దొరికినామో దొరికినాం నీ అమ్మ నడుచుకుంటా పోదాం మీ అమ్మ ఎటుగా కాకుండా ముంగడికే వాడాలి ఆరా గోడ కూడా ఎక్కరా ఆధారయ్యావా ఓకే గైస్ మనమైతే దగ్గరగా చేసాం హలో కక్క నమస్తే కైసావా పొద్దున అడుక్కున్నా అంత పెద్ద మాట అంటది నాకు నీ అబ్బా నీ కాగు నీకు సంగతి చూస్తాగు క్యారే పుల్కేష్ మంచిగున్నావా వస్తున్నా నీ దగ్గర కాదు ఓకే మనం మేడ దగ్గరికి వచ్చాం మేడం నాకు ఆర్మీ ఆఫీసర్ అయితే పంపించేసి నా బస్సును తీసుకురమ్మని అందుకే నేను మిలిటరీ డ్రెస్ చూసి రా చిమక్కమంటుంది ఇచ్చేసే మరి కీస్ నాకు అవునా సారు మరి మా సార్ పెద్ద సార్కి ఫోన్ చేసి అడుగుకుంటాను మిలిటరీ సార్కి ఒక్క నిమిషం ఆగుబేట దీని తల్లి లాగేద్దురా మామ బయట ఉంటే అడక్క తినచ్చు లోపడిపోతే చిప్పకూడే మేడం మేడం నాది కాదు మేడం ఐడియా వేరుంది మేడం నాది కాదు మేడం ప్లాన్ వేరుంది మేడం నన్ను ఎందుకు పట్టిరు మేడం ప్లీజ్ మేడం నీ దండ పెడత కాలు మొక్కు జర బాగా ఏరా నువ్వు కాలు మొక్కు కాలు నాకు నాకు సంబంధం లేదు ఏమరా ఆర్మీ పేరు చెప్పుకొని మెల్లా వ్యాన్ లెక్కపోదేమని అంటే ఎర్రి కాలం కనిపిస్తుంది నేను అట్లా అవురా నీకు ఎదవా నా కొడక ఉండరా నీ సంగతి ఇప్పుడు కదరా ఆర్మీలో పిలుస్తా ఏ మేడం 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 నేను మజాకన్నా ఓ నేను ఆడ కూసుంటా మీరు ఆడ నుంచి నాకు చిప్ప సొర్రని వాడేవరి నేను తినుకుంటా కూసుంటా కానీ ఆర్మీ వాళ్ళకి ఫోన్ చేయకుండా మీరు మీకు దండం పెడితే చేరా యాందిరే తమ్ముడు ఏమైంది పందొరిన తోరుతున్నావు మనకు పొద్దున్నాక టైం ఉంది ఏందో చెప్పు నీ బాధ అన్న అదేం లేదన్న పెద్ద కథ అది ఇప్పుడు ఎప్పుడు కాదు కానీ కుసం చెప్పుకుంటాను ఓకే గైస్ ఫైనల్గా మనం బయటకు వచ్చేసామని మన రాహుల్ కూడా వచ్చి విడిపించిండు ఏమో ఒకసారి అడుగుదాం మన రాహుల్ కానీ ఎద్దామని నాకు కూడా కర్రే సిగ్గుందారా నీకు ఈ టాస్క్ ఇచ్చిన అరే ఓ సోడి ఈ పైసలతో మనం దుబాయ్ పోవచ్చు ఎంజాయ్ చేయొచ్చు సోడియ నువ్వు సంపాదించవు నేను మంచి డీల్ తీసుకొస్తాయి నువ్వేమో చెయ్యొప్పి అరే ఓ సౌటాగా నువ్వు తెచ్చే డీళ్ళు బొక్కలు ఎక్కువ ఉన్నాయి నీ అబ్బా పోయి బొక్కలు చూస్తున్నా నేను ఏదవా నా కొడక తూ నీ ఎవరు సంతకం పెట్టేస్తా జరసేపు నీ ఇంకమ్మ ఎదవా నీ ఎదవనా ఇలా ఒక టాస్క్ తక్కువ ఉండదు అబ్బే ఏం లేదు మేడం నీ సంతకం పెట్టాలా చెప్పు చేరా చెప్పెట్టేస్తా వెళ్ళిపోతా అమ్మ తోడు దీనికి అనుమానం వచ్చింది ఇది కళ్ళలో పెట్టుకుంటుంది అరే ఎదవా
నాకు ఏ మంచి ప్లాన్ చెప్పు, నేను పోతున్నా నా మన సోడి గారు రాహుల్ గారు ఏం ప్లాన్ చెప్తారా నాయన. సరేలేండి, ఇక అయింది అయిపోయింది, ఇప్పుడు నాకు ఒక ప్లాన్ వచ్చింది, ఆ ప్లాన్ ఆన కూడా తెలియదు, నేను ఎగ్జిట్ చేసా చూడండి. ఓకే గైస్, మనమైతే ఇప్పుడు ఒక ప్లానింగ్తో అయితే వచ్చేసామన్నమాట. ఏం లేదు, మనం చాయ్ బండి కానీ చాయ్ బండి పెట్టుకున్నామని మనం వాళ్ళ దగ్గరికే అందాం. వాళ్ళు డౌట్ పడరా అనుకుంటానే కదా, షేవింగ్ గడ్డం అన్నీ తీసి పడేసా, ఏం సేమ్ చాయ్ అమ్ముకునేటోళ్ళ లెక్కనే ఉన్నా. సరేలేండి, ఇప్పుడైతే వెళ్దాం. అయితే ఫస్ట్ ఈ ఎద్వనా కొడుకుని పట్టుకుందాం ఫస్ట్. ఈ ఫస్ట్ నమ్మకపోతే అది కూడా నమ్మదులే. బాయ్, నీకు చాయ్ కావాలి, నాది చాయ్ ఇస్తుంది, నేనెవరో నీకు తెలుస్తుంది. నువ్వే లోకం నుంచి వచ్చినవరా ఆయన, నీకు ఇందిరా నాకు తెలియరాదు. ఇంకెవర్రా కళ్ళు పోసిన పొద్దు పొద్దున, మీ అబ్బా తెలుగురా మాట్లాడు తెలుగురాదు అంటాడు. సరేనండి, ఇప్పుడు మనం రాహుల్ గారికి ప్లాన్ చేసి నేను వేరే ప్లాన్ చేస్తున్నా అని చెప్పాలి. వాడేమంటాడు ఇందమ్మది, రాహుల్ బాయ్ నేను వేరే ప్లాన్ వేసిన, ఇప్పుడు చూడు బస్ ఎట్లా లిప్పుకపోతాను. బొంగుల ప్లాన్ చూస్తా ఏం కథలు పడుతుంది, నేను చెప్పే ప్లాన్ చెయ్యంలో. ఓకే మేడం, నేను మీకు చాయ్ తేవాలి. మొన్ననేమో బండి వాషింగ్ ఖర్చు బండి తీసుకుపోయిండు, ఇప్పుడు నువ్వు వచ్చిన ఏం లెక్కపో, మళ్ళీ బస్ లెక్కదాం ప్లానా ఇది? గాయస్ ఇదైతే మన మీద అనుమానం పడ్డది, ఇప్పుడు కవర్ చేయాలి నేను ఎట్లా అని చేసి. మా అమ్మ నాది చాయ్ గ్లాస్ వల్ల మర్చిపోయింది, తీసి ఇస్తుంది. ఓకే గాయస్, ఇది తెలియకుండా మనమైతే బస్ లెక్కేసి తీసుకొని మనం జంప్ అయిపోవాలి బస్ ని. అండ్ ఇంకొకటి విషయం అడుగుదాం, మా అమ్మ నీకు చాయ్ కావాలి, బూస్ట్ కావాలి. గాయస్ ఇప్పుడు మనం వెహికల్ ఎక్కి సెన్సర్స్ వీకిద్దాం. ఓకే మనం బండి స్టాల్ చేసినాం, వామో షురు చేసిరు గాయస్, ఇప్పుడు జంప్ అయిపోయిపోదాం. కానీ మన రాహుల్ గారు అయితే అల్లని ఉన్నాడు, కానీ ఏం పర్వాలేదు, మనమైతే జంప్ అయిపోతే మనం ఇక బస్సు తీసుకొని బిందాస్గా 10 లక్షలు జంప్ అయిపోవచ్చు. రే వీళ్ళు రే ఫస్ట్ వీళ్ళని ఏజ్ పడేద్దాం ఫస్ట్. అయితే ఆగండి, ఏరే నీ అబ్బా రే అమ్మా, ఇటు బండిని నూకేస్తురు గాయస్ వీళ్ళు అయితే. వామ్మ మన రిస్క్ తీసుకునే అవసరం లేదు, చక్కగా మలుపుకొని వెళ్ళిపోదాము. ఓమ్మా వచ్చేసిర్రా నాయన, వామ్మో ఒరే ఏదో ఆగండి రే, మీ గుంపలు దేగా రే, మీరు ఏడికిన తప్పలమయ్యారా నాయన, వచ్చి గుద్దేం గుద్దారు. వామ్మో ఒరే త్వరగా వెళ్ళిపోవాలి కాదు, మనమైతే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే ప్రజెంట్ ఇప్పుడు మన పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే అక్కడనే ఉన్నాడంట మన డీలర్ చేసిన డీలర్ మ్యాన్. ఇప్పుడు మనం త్వరగా త్వరగా వెళ్ళిపోదాం, మా పోలీసు వాళ్ళు సరౌండింగ్స్ అయిపోయి చుట్టుముట్టేసారు ఓరిని. ఇప్పుడు మనం అరే ఏంద్రా మీరు సూపర్ మ్యాన్ లే కస్తురు, అరే అమ్మ మీరు ఏం కార్లు అనుకుంటారు, ఏమనుకుంటారా మీరు అవి? ఓకే వీడు పోడు రే నీ అబ్బా, ఎక్కిచ్చి ఉదాహరణ దొబ్బురే నీ అబ్బా, ఏంద్రా మీరు నా మీకు వస్తారా? ఓకే వామో గాయస్, ఇప్పుడైతే మనం ఎక్కడికైనా తప్పించుకోవాలి, మన స్టార్ అయితే కమ్ వెళ్ళిపోవాలా? ఓకే ఫైనల్గా స్టార్ అయితే వెళ్ళిపోయింది, మన పెట్రోల్ బంక్కి కట్ చేసాం. అండ్ బస్ ఓకే, మనం పెట్రోల్ బంక్ దగ్గర కట్ చేస్తాం. ఇవ్వండి వామో ట్యాంక్స్ పోలీస్ జీబులు, సరే నీ అమ్మ దొరికేశారా నేను, అయిపోయింది ఆ పని. కరే కంటల మామ డిక్కి వలిగిందిరా అనేది, వెనుకకు మలుపు బండిని వెనుకకు మలుపు, ఆకకు వెనుకకు మలుపు 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 తీయు 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 తీయు. వామో ఆపిగా దొరికిపోయినా మీ ట్యాంక్లో. అరే బాబు సరెండర్ అయిపో, లేకపోతే నిన్ను మీ డీలర్ని అందరినీ వేసి పాడదొబ్బుతా, మంచికి చెప్తున్నా సరెండర్ అయిపో, బతకచ్చు లేకపోతే చిప్పకూడే. అయ్యో అద్దు సార్ సార్ సార్, సరెండర్ అయిపోతా నేను, నన్ను అట్లేయండి, నేను ఇప్పటి నుంచి సరెండర్ అయిపోతా, నాకు సంబంధం లేదు డీలింగ్ వద్దు, నాకేం వద్దు, సరెండర్ అయిపోయా నన్ను బంధించండి.